హాయ్ అండి. ఇప్పుడు నేను లైవ్కి రావడానికి మెయిన్ రీజన్ అంటే నేను వేరే టాపిక్ మాట్లాడదామని లైవ్ అప్డేట్ చేశాను. బట్ సడన్ సర్ప్రైజ్ చూశారు కదా కళ్యాణ్ సార్ వాయిస్ సైరా నరసింహారెడ్డికి. నాకు తెలిసి అందరూ ఫేస్బుక్లో అప్లోడ్ చేసింటారు. నేను టాపిక్ వేరేది మాట్లాడదామంటే సడన్గా కళ్యాణ్ సార్ సైరా నరసింహారెడ్డిది వచ్చేసరికి సో ఎగ్జైటింగ్. ఎలాగో సినిమా రావట్లేదు అనుకున్నాను. సైరాలో కళ్యాణ్ సార్ వాయిస్ రేపు టీజర్ రిలీజ్ అవుతుంది. అలాగే ప్రతిరోజు మాట్లాడుతాను అనుకోకండి. అందరూ 21st చిరు సార్ బర్త్డే సెలబ్రేషన్స్కి రేపు వెళ్ళండి. చిరు బ్లడ్ బ్యాంక్ దగ్గర పాసులు ఇస్తున్నారు, ఖచ్చితంగా పాసులు తీసుకోండి. 100% సెలబ్రేషన్స్కి రండి. మన జన సైనికులు ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు కూడా వస్తున్నారు. గోదావరిలో వరదలు వచ్చాయి కాబట్టి అక్కడ వాళ్ళు వస్తారో రారో నాకు పెద్దగా ఐడియా లేదు. బట్ వచ్చిన వాళ్ళు మాత్రం 100%గా ఇంకా ఈసారి ఇంకా స్ట్రాంగ్గా సెలబ్రేట్ చేద్దాం చిరు సార్ బర్త్డే సెలబ్రేషన్స్. ఓకే. అండ్ ఇంకొక పాయింట్, ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే నన్ను చాలామంది ఇన్స్టాగ్రామ్లోనూ కామెంట్స్ పెడుతున్నారు. మీరేమో ఎప్పుడు చూసినా ఫేస్బుక్ లైవ్లో ఏడుస్తుంటారు, రెస్టారెంట్కి వెళ్ళి తింటున్నారు, తాగుతున్నారు, ఫేస్బుక్లో ఫోటోలు పెడుతున్నారు, మీది ఫేక్ ఏడుపా లేకపోతే ఏంటి అని. అంటే నేను ఇప్పుడు ఏడ్చాననేసి ఈరోజుతో ఎగ్జాక్ట్లీ 19 days అయింది. గీతా ఆర్ట్స్ వాసు సార్తో చిన్న ఇష్యూకి చాలా పెద్దదైంది. 19 days అయింది. వాళ్ళు డేట్లు కుదరక షూట్ పోస్ట్పోన్ చేశారన్నారు. ఓకే, ఇప్పుడు రోజు ఏడుస్తూనే ఉండాలా? నాకంటూ బయటకు వెళ్ళి తినడం కూడా మీకు నేను చేసింది తప్ప అంటే తినకూడదా? బయటకు వెళ్ళి రెస్టారెంట్స్కి వెళ్ళి అవి ఫోటోలు పెట్టకూడదా? ఇది కేవలం ఎవరైతే నాకు కామెంట్స్ చేశారో ఇన్స్టాగ్రామ్లో అలాగే ఫేస్బుక్లో కామెంట్లు మెసేజ్ చేశారో వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. అంటే నేను ఏడ్చాను అనేసి రోజు అలానే ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏడ్చి నాకు ఇంతకుముందు ఇక్కడంతా హెడ్ఏక్ వచ్చేది. ఇప్పుడు వన్ సైడ్ హెడ్ఏక్ ఎక్కువైపోయింది, ఇక్కడంతా హెడ్ఏక్ నాకు. అంటే రోజు ఏడ్చుకుంటూ కూర్చోలేం కదా, మాకు కూడా స్ట్రెస్ ఉంటుంది కదా. అట్లానే మేము వెళ్తాం, నేను వెళ్ళేది వారానికి ఒకసారి అబ్జర్వ్ చేయండి పబ్లిక్ పోతే. ఓకే, నా వాట్సాప్కి వీడియో పంపు, టికెట్లు 7 తీసి ఉంచు. భద్రనాయుడు గారు ఏ టికెట్లు క్లారిటీగా మెసేజ్ చేయరా? ఏ టికెట్లు ఉంచాలి? ఓకే. అండ్ ఇంకొక విషయం నేను ఈ లైవ్ ద్వారా చెప్పాలనుకుంటున్నా, ఎవరే కానీ దయచేసి తప్పుడు ఏడుపు, ఫేక్ ఏడుపు, మీరు ఎప్పుడు చూసినా ఫేస్బుక్లో ఫేక్గా ఏడుస్తారని మాత్రం అనకండి. మీకు తెలుసో తెలియదో నాకు హెడ్ఏక్, అలాగే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఫుల్ హెడ్ఏక్ సఫర్ అవుతున్నాయి. ఆ స్ట్రెస్ తగ్గడానికే నేను పబ్బులకి వెళ్తానే తప్ప ఎంజాయ్ చేయడానికి కాదు. ఓకే, బద్రీనాయుడు గారు మీరు పెట్టిన కామెంట్ నాకు అర్థం కాలేదు, ఇంకొకసారి పెట్టారా? అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం నేను ఇలా ఇదిగా చెప్తున్నా, బిగ్ బాస్ ఏ ముహూర్త నా గేమ్ షో స్టార్ట్ చేయకోకముందు కూడా ఒక్కటే గొడవలు. ఏది మన శ్వేతాది గాయత్రి గుప్తాది. ఇప్పుడు కొత్తగా మీరు అబ్జర్వ్ చేయండి గేమ్ షోలో. ఓకే, ఆ గేమ్ షోలో నేను బాగా అబ్జర్వ్ చేశాను ఈ 4 weeks. హిమజ ఏమంత క్లోజ్ కాదు, బట్ 2-3 టైమ్స్ కలిసి మాట్లాడాం. వేరే మూవీలో కూడా 2 సార్లు యాక్ట్ చేశాం. బట్ నాకు ఆ అమ్మాయి అంతగా పెద్దగా ఎటువంటి ఇబ్బంది లేవు. బట్ గేమ్ను మాత్రం కౌశల్ని ఫాలో అవుతుంది అనిపిస్తుంది. ఓకే, చిరు బర్త్డేకి రావడానికి టికెట్లు పెట్టండి. ఓకే, నా ఫేవరెట్ కంటెస్టెంట్ హిమజ. నాకెవరు ఫేవరెట్ లేరు, వరుణ్ ఒకటే నచ్చుతుండు, వరుణ్ అలీరజా. శేఖర్ సుని, డోంట్ కాల్ మీ శేఖర్ గారు, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పా సుని గిని అని పిలిచొద్దు, నాకు నచ్చదు. ఫుల్ నేమ్ సునీత ఉంది కదా, సునీత అని పిలిచండి, లేకపోతే అసలు పిలవద్దండి. ఓకే, నాకు అట్లా సుని గిని అని మెసేజ్ కామెంట్స్ చేస్తే బాగుండదు. మీ నంబర్ ఇవ్వండి, నేను ఇవ్వను. నా నంబర్ ఎందుకు ఇవ్వను నేను? తల్లి నువ్వు మెగా ఫ్యాన్, జనసేన పేరు చెప్పుకొని రోజు లైవ్లు పెట్టి ఏడిస్తే ఈ కూరుకునేది లేదు. ఉండి ఇక్కడ ఏదో కామెంట్ బాగుంది విందాం. ఊరుకునేది లేదు, నువ్వు నీ పర్సనల్గా లైవ్ పెట్టుకో కానీ మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకోకు. వెంకటేష్ నువ్వెవరు నాకు చెప్పడానికి? మా డాడీ 37 సంవత్సరాలు మెగా ఫ్యాన్స్, నా గురించి ఏం తెలుసని నువ్వు కామెంట్ చేస్తున్నావు? పిచ్చి పిచ్చి కాకమ్మ కథలు కామెంట్లు పెడితే మర్యాదగా ఉండదు ఎవరికైనా సరే. ఓకే, మీకు నేను సమాధానం చెప్పను. నేను ఇక్కడ మెగా ఫ్యాన్ జనసేన నేను చెప్పట్లే, నేను మా వాళ్ళకి నేను ఇస్తున్నాను. పుట్టినరోజు వేడుకలుగా రండి, పుట్టినరోజు వేడుకలు బాగా సెలబ్రేట్ చేసుకుందాం, 100 కోట్ల క్లబ్లో చేరదాం ఈసారి కళ్యాణ్ సార్ బర్త్డే సెలబ్రేషన్స్. కానీ నా వాళ్ళకి నేను చెప్పుకుంటున్నా, మధ్యలో నువ్వెవడు లఫ్ఫుట్ ఎదోలాగా. ఓకే, గీతార్స్ వాళ్ళు ఫోన్ చేశారా? ఫోన్ చేస్తే ఫస్ట్ నీకే చెప్తా. ఐఎమ్ వెయిటింగ్. ఓకే, ఓ గుడ్ మార్నింగ్. నేను కూడా అప్లోడ్ చేస్తా. ఓకే, చేసుకోండి. ఎనీవే ఏ విషయం? ఓకే, అందరు తప్పకుండా రేపు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళండి. ఎవరైతే రావాలనుకుంటున్నారో 21st సెలబ్రేషన్స్కి ఖచ్చితంగా మ్యాక్సిమం వస్తారని అనుకుంటున్నాను. అక్కడ వర్షాలు వచ్చిన సైడ్ చూస్తున్నాను, మన జన సైనికులు ఏం మాత్రం తగ్గలేదండి. ఇందులో నిజంగా హ్యాట్స్ ఆఫ్ జన సైనికులు. గోదావరి సైడ్లో వరద బాధలు వస్తున్న వాళ్ళందరికీ మీరు ఫుడ్ సరుకులు తీసుకుపోవడం కానీ టిఫిన్లు పెట్టడం కానీ, ఈరోజు మన విజయవాడ అమ్మిశెట్టి వాసు గారు కూడా అక్కడ వాళ్ళకి టిఫిన్లు పెట్టారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళందరికీ. ముఖ్యంగా కొంతమంది పేరు ఇప్పుడు మా అక్క కూడా వచ్చింది కాబట్టి లైవ్లో చెప్తున్నా, జ్యోతి అక్క కూడా. ఇది 6 లక్షలు డొనేట్ చేశారు కదా ఫిబ్రవరిలో. ఆయన పేరు గుర్తు, సుంకర గారు ఎవరో కడప సైడ్. మీ అందరికి ఒక్కటే చెప్తున్నా, ఓడిపోయింది జనసేన కాదు, ప్రజలు ఓడిపోయారు. మాలో ఇంకా బలం చాలా ఉంది. నేను ఇక్కడ ఫేస్బుక్ లైవ్లో ఇట్లా మాట్లాడుతున్నాను తప్ప నేను కూడా వెళ్ళి వర్క్ చేయాలంటే చాలా చేస్తా. ఓకే, ఎవడే కానీ జనసేన గురించి తప్పుడుగా మాట్లాడితే ఫేస్బుక్లో, ఆల్రెడీ నేను 2 డేస్ ముందు కూడా ఫేస్బుక్లో లైవ్లో మాట్లాడా. ఫేస్బుక్ ఉన్నది ప్రతి జన సైనికులు ఏం చేస్తున్నారు, వాళ్ళ నియోజకవర్గంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే మేమున్నామని చెప్పుకోవడానికే మేము ఫేస్బుక్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే గోదావరి జిల్లాలో వాళ్ళందరికీ వరద బాధితులు ఉన్నాయో, అక్కడంతా వరదలు వచ్చి ఫుడ్ కోసం అల్లాడుతున్నారు. ఎంతమంది ముందు వచ్చి వర్క్ చేయట్లేదు జన సైనికులు, వాళ్ళు జాబ్స్ వదులుకొని వర్క్ చేస్తున్నారు. అర్థమైందా? ఎవడే కానీ పిచ్చి పిచ్చి కాకమ్మ కథలు కామెంట్లు పెట్టకండి, ట్రోల్స్ చేయకండి. ఎవ్వరు ఊరుకోరు పలానోళ్ళు అంటే. మీరు పెడుతున్నారే కొన్ని కామెంట్లు, మీకు నేను నచ్చకపోతే గెట్ అవుట్ ఫ్రమ్ మై లైఫ్, లైవ్ చూడొద్దండి, ఏమీ చూడొద్దండి. ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి 100 కోట్లు క్లబ్ అన్నారు కదా. 100 కోట్లు అంటే ఒక్కొక్కరు కనీసం 100 రూపీస్ ఇచ్చిన ఫ్యాన్స్ కానీ సైనికులు కానీ ఖచ్చితంగా 100 కోట్లు క్లబ్ 100 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఓకే, అందరూ రేపు మర్చిపోకోకుండా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి పాసెస్ తీసుకోండి. 21st సెలబ్రేషన్స్ గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. ఓకే, ఇంకా ఆయన పేరు సుంకర శ్రీనివాస్. ఓకే, నేను పెళ్ళికి వెళ్ళాను కదా కడపలో, కలిసి మాట్లాడే పేరు మర్చిపోయినా. ఓకే, పత్తికొండ సుంకర శ్రీనివాస్ గారు 6 లక్షలు డొనేట్ చేశారండి. వాడెవడో ఫిబ్రవరిలో డొనేట్ చేసే ఇప్పుడు కాదని అంటున్నాడు. కొంతమంది డొనేట్ చేస్తున్నారు లోపల, కానీ బయటకు ఎవరు చెప్పుకోవట్లేదు. ఇక్కడ ఎవరేం పబ్లిసిటీ కోసం చేసుకోవట్లేదు. డొనేట్ చేసేవాళ్ళు డొనేట్ చేస్తున్నారు, కానీ బయట ఎవరు చెప్పరు. చేసి చూపిస్తారు. నీకు హెయిర్ కలర్ సెట్ కాలేదు, ప్లీజ్ రిమూవ్ హెయిర్ కలర్. తీస్తా, ఏం ఊరికే వేసుకున్నాను, బ్లాక్ చేసేస్తాను మళ్ళీ హెయిర్, ఊరికే ట్రై చేద్దామని చేశాను. ఓకే, ఇంకా శ్రీనివాస్, అవును నేను కూడా చూసా. ఓకే, అందరూ చాలామంది గీతార్ట్స్ నుంచి ఫోన్ వచ్చిందని అడుగుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మన సైమా అవార్డ్స్లో బిజీగా ఉండి ఫోన్ కాల్ రాలేదు. చేస్తామన్నారు ఫోను, ఈ మంత్లోనే షూటింగ్ ఉంటుందని కూడా చెప్పారు. పిలుస్తారు, వెయిట్ చేద్దాం. స్వామినాయుడు గారు కూడా ప్రామిస్ చేశారు ఖచ్చితంగా చేస్తామనేసి. ఓకే గైస్, బాయ్. నేను బయటికి వెళ్ళాలి అర్జెంట్. చెప్పింది గుర్తుంది కదా మీ అందరికీ, 100 కోట్ క్లబ్లో చేరాలి అంటే ప్రతి సైనికులు కనీసం 100 రూపీస్ చాలు. 100 రూపీస్ మీరు ఇప్పుడు సినిమాకి వెళ్తే, కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితే కట్అవుట్లకి టికెట్లకి పెట్టే డబ్బు లేదు, ఆయన బర్త్డేకి డొనేట్ చేయండి. ఇంకా చాలామంది కట్అవుట్లు కడతాము, కేకులు కోసం అంటున్నారు. కేకులు కానీ కట్అవుట్లు కానీ మినిమం ఎంత తక్కువలో కావాలంటే అంత తక్కువలోనే సెలబ్రేట్ చేయండి. బట్ 100 కోట్ల క్లబ్లో చేరే దాంట్లో మాత్రం స్ట్రాంగ్గా కృషి చేద్దాం, ఖచ్చితంగా గెలుస్తారు. ఓకే బాయ్, నేను మెసేజ్లో పెడతాను మీకు. Please subscribe New Waves.